हेलो फूडीस, गुड ईवनिंग। फर्स्ट ऑफ ऑल मी अंदर की हैप्पी संडे। ईरोज मनम चाला कम्मन रेसीपी चूस्तुन्नाम, अदे टोमाटो पेरुगु रोटी पचड़ी। इदी चाला अंटे चाला कम्मगा उंटुंदी, एला चेयालो चूसेद्दामा। सो दीनिकी पाव केजी टोमाटोलु, ओक ऐदु पच्चिमिरपकायलु, ओक फुल वेल्लुलिपाय, कोद्दिगा करिवेपाकु, पुदीना, कोत्तिमीर तीसुकुंटुन्नाम्। सो अंड चिन्न चिंतपंडु। ओके, सो ई इंग्रीडियंट्स तो पाटु धनियालु, जीलकर्र 1/1 टी स्पून तीसुकोवाली। फर्स्ट आफ् आल इदी ड्राई रोस्ट चेयाली। कड़ाई पेट्टुकोनी धनियालु, जीलकर्र बागा ड्राई रोस्ट चेसी इंदुलोने ओक टेबल स्पून आयिल याड चेसुकुन्नाम। सो तर्वात पच्चिमिरपकायलु याड चेसुकोनी अंड टोमाटोस कूडा याड चेसुकोनी दींट्लो पच्चि वासन पोयि बागा मेत्तगा मग्गिनट्टुगा मनं వేపుకుందాం। ఈ ఆయిల్లో చింతపండు కూడా యాడ్ చేసుకుందాం। అండ్ ఇది సగం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఇంగువ, కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇప్పుడు కొద్దిగా లైట్గా కలుపుకొని మనం ఇందులో కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర, ఏదైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం। సో మధ్య మధ్యలో ఇలాగ కొద్దిగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని లైట్గా గోరువెచ్చ అయ్యేంత వరకు మనం చల్లార్చుకుందాం। తర్వాత ఇగోండి ఇలా రోట్లో వేసేసుకొని బాగా నూరుకుందాం। ఇందులో వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది। చూసారా ఎంత ఆనందంగా రుబ్బుకుంటున్నారో పచ్చడి। ఓకే, సో ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా మనం చిన్న చిన్న ముక్కలు వేసుకొని నూరుకొని పక్కన పెట్టేసుకుందాం। ఒక బౌల్లోని ఇలా మనం నూరుకున్న పచ్చడి తీసుకొని, ఇది పెరుగండి, చూసారా మనం టొమాటో 1/2 కేజీ టొమాటో తీసుకున్నాం కాబట్టి ఈ పచ్చడికి 1/2 పెరుగు యాడ్ చేసుకున్నాం। సో దీనికి ఫైనల్గా ఫినిషింగ్ టచ్గా పోపు వేసుకుంటున్నాం। కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు అండ్ కరివేపాకు బాగా ఫ్రై అవనివద్దాం। రోస్ట్గా ఫ్రై అవుతే మంచి కమ్మనైన టేస్ట్ వస్తుంది। సో మీకు అందరికీ తెలిసిందే కదా, మనం ఈ రోటి పచ్చళ్ళలో పోపులో కంపల్సరీ ఇంగువ వేసుకుంటాం అండ్ లాస్ట్లో కొత్తిమీర। ఈ పోపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి। వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోటి పచ్చడి తింటే సూపర్ అన్నమాట, చాలా కమ్మగా ఉంది। సో మీ అందరికీ ఈ రోటి పచ్చడి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను। సో అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ, బాయ్।